జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమైంది. వారు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం ఇచ్చారు. ఈ రోజు సమావేశం ఉందని అందరూ హాజరైన లెఫ్ట్ పార్టీ తరఫున ఇతర రాజకీయ పార్టీలు హాజరయ్యే వాళ్ళు మాట్లాడతారు. జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించిన నిర్ణయాల గురించి మీరు తెలియజేశారు. వాళ్ళు ఆ నిర్ణయాలన్నీ కూడా లెఫ్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా బలపరుస్తున్నాం. మా శక్తులు మా కేడర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానికోసం కృషి చేస్తారు. నిన్నటి వరకు జరిగిన కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరిగినాయి. ప్రత్యేకించి నిన్న బంధు అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే 100% ఇక్కడ కూడా పొరపాటు లేకుండా ఎక్కడ షాపులు తెరవడం కానీ బస్సులు నడవడం కానీ వెహికల్స్ నడవడం కానీ వ్యాపార కార్యక్రమాలు కానీ ఏవి నడవకుండా సంపూర్ణంగా బంద్ జరిగింది. ఇది ప్రభుత్వానికి చెప్పబెట్టు లాంటిది. ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సమయం పట్ల తెలంగాణ సమాజం ఎంత సానుకూలంగా ఉందో దీన్ని బట్టి అర్థమైంది. అయినా సరే కోర్టు ఒకవైపున ఆర్టీసీ కార్మికులతో యూనియన్లతో చర్చలు జరపమని చెప్పి సూచన చేసినప్పటికీ నిర్ణయం చేసినప్పటికీ దాన్ని వేఘాతం చేసి ముఖ్యమంత్రి ఈ రోజు వ్యవహరించడం చర్చలు పిలవకపోవడం ప్రశాంతంగా నడుస్తున్న బంధువులు చాలా ప్రత్యేక నిర్బంధం ప్రయోగించి వేల మందిని అరెస్టులు చేయడం అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయడం అక్రమంగా కొన్ని కేసులు పెట్టడం ముఖ్యంగా పోలీసు చాలా దురుసుగా వ్యవహరించి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు కోడు రంగారావు గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆయన వేలు పూర్తిగా తెగిపోయే విధంగా వ్యవహరించడం అనేది మేము ఖండిస్తున్నాం. దీనిపైన అవసరమైన బాధ్యులైన విచారం చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్టీసీ ఏఎస్సీ ప్రకటించిన కార్యక్రమం చాలా సహాయకమైన కార్యక్రమం. ఇంకెటూ దారి లేక ఢిల్లీ కూడా గదిలో వేసి కర్ర తీసుకుంటే తప్పుకోవడం దారి లేనప్పుడు కళ్ళు వేయడం తప్పు మార్గం లేదనే పరిస్థితి ఏదైతే సామెత చెప్తారో ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల పరిస్థితి అది ఉంది. ఇంక వాళ్ళు ఏం చేయాలి? చాలా కాలంగా చెప్తూ వస్తున్న న్యాయమైన డిమాండ్లు కొత్త డిమాండ్లు కాదు. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భాల్లో వాగ్దానం చేసినటువంటి విషయాలు అమలు జరగడం అడిగితే అయితే నెల నుంచి దరఖాస్తులు పెడితే దిక్కు లేదు. చట్టబద్ధంగా తగిన రోజులు ముందుగా నోటీస్ ఇచ్చిన చర్చలు పిలిచిన నాదులు లేడు. లేబర్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ కోర్టు డైరెక్షన్ ఇచ్చి అసలు పట్టించుకోవట్లేదు. ఇంకేం చేయాలి? కొంత దారే లేదు. వాళ్ళు తమ కోరికలు తీరేదాకా వాళ్ళ చర్చకు పిలిచేదాకా ఇలా పోరాడడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ఆ రకంగా ఇచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే కార్యాచరణ ఉందో ఏ డేట్ ఏం చేయాలో 21న కార్యక్రమాలు ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పారు. 21వ తేదీన ఫ్యామిలీ బైఠాయింపులు జరపాలి. వాళ్ళ ఫ్యామిలీ బైఠాయింపులతో పాటు వామపక్ష పార్టీల కార్యకర్తల యొక్క కుటుంబాలు కూడా వీలైనంత ఎక్కువ సంఖ్యలో వాళ్ళ మద్దతుగా వాళ్ళతో కలిపి నిరసన తెలియజేయాలని మేము కోరుతున్నాం. అక్కడ 22వ తేదీన బస్సులు ఏదైతే తిరుగుతున్నాయో పోటీ కార్మికులుగా సమ్మె చేస్తున్న కార్మికుల యొక్క కొట్టగొట్టే దానికోసం పోటీ కార్మికులు అన్నలు దిగుతున్నారు. తాత్కాలికంగా వాళ్ళకు 1000 రూపాయలు 1500 రూపాయలు ఆశ పెట్టచ్చు కానీ పర్మనెంట్ గా వాళ్ళకి వచ్చేది ఏమి లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు వాళ్ళని వేడుకోలు చేసే కార్యక్రమం చేశారు, నిర్ణయం చేశారు. మేము కూడా మా కార్యకర్తలు కూడా బస్సులో తిరిగి టికెట్ లేని ప్రయాణాలు అవుతూ ఈ రకంగా పోటీ కార్మికులుగా మేము కొట్టగొట్టవద్దని చెప్పి బతిలాడి వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళ డ్యూటీలో రాకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే 23వ తేదీన ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళందరికీ కలిసి ముఖ్యంగా ఇది అన్యాయం ఇంత జరుగుతుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మీరు నోరు నిలపాలి కదా, మీ అభిప్రాయం చెప్పాలి కదా, ఆ రకంగా చెప్పండి. ఈ న్యాయమైన ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల సమేత మద్దతు తెలియజేయండి. తెలంగాణ సమాజం యొక్క భావోద్వేగాన్ని మీరు అర్థం చేసుకోండి అనే విజ్ఞప్తి కూడా వాళ్ళకి చేయాలి. ఆర్టీసీ కార్మికులతో పాటు మేము కూడా కలుస్తాం, ప్రజాప్రతినిధులు మినిస్టర్లు మేము కూడా కలుస్తాం మామూలు కార్యకర్తలుగా. అట్లాగే 24వ తేదీన మహిళా కండక్టర్లు దీక్షలు చేయాలని నిర్ణయం చేసుకున్నారు. మహిళా కండక్టర్ల దీక్షలతో పాటు మా మహిళా సంఘాల కార్యకర్తలందరికీ పిలిపిస్తాం. మహిళా కండక్టర్ల దీక్షలతో పాటు మహిళా సంఘాల నాయకులందరూ సాధారణ మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో వందల వేల సంఖ్యలో వాళ్ళతో విలాసత్తాయి. వాళ్ళతో కూడా కలిసి కూర్చొని ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని 25వ తేదీన చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి.
చేయాలని చేసి నిర్ణయం తీసుకుంది. మొత్తం జాతీయ రహదారులనే దిగ్బంధనం చేసేదానికి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి వాళ్ళ కార్మికులు రంగంలోకి రావడంతో పాటు మొత్తం ఆపక్ష పార్టీల కార్యకర్తలు అందరూ కూడా నిరసనకులు రోడ్లపైకి వచ్చి ఆ బస్సుల్ని ఆపే పని కానీ రోడ్డు దిగ్బంధనాలు చేసే పని కానీ ఎన్ని వేలమంది చేసినా సరే ఆ రోజు జైలు నింపడానికి సిద్ధం కావాలనుకుంటున్నాం. కార్యక్రమం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 26వ తేదీన పిల్లల జీవితాలు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు జీతాలు దసరా పోయింది, పండుగ లేదు, కొత్త బట్టలు లేవు, దీపావళి వస్తుంది, దీపావళి క్రాకర్స్ పేల్చుకునే సంతోషం లేదు, ఉద్యోగం లేకపోగా స్కూల్ కన్నా పోరాట స్కూళ్ళు లేవు, స్కూల్ పోవడానికి కూడా స్కూల్ పనిచేశాడు కేసీఆర్. ఈ రకంగా అంత విశాలం ఏంటి ఆ పిల్లలకి. అందుకే పిల్లలు డిసిషన్ చేసి మా నాన్నకు మా అమ్మకి ఉద్యోగాలు ఇవ్వండి, మా స్కూల్ నేర్పించండి అని చెప్తే వేడుకో చేయాలనుకున్నారు దేశంలో. దీంట్లో కూడా మా కార్యకర్తల పిల్లలు మా పిల్లలు కూడా వాళ్ళతో జాయిన్ కావాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా 27వ తేదీన 28, 29 తేదీలో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 26వ తేదీ దాకా పూర్తయిన కార్యక్రమాలు చూసి 27వ తేదీన ఒక స్పెషల్ కార్యక్రమం తీసుకోబోతున్నాం వాపటి పార్టీ తరఫున. అయితే అది ఇప్పుడే కాకుండా 27వ తేదీన వాళ్ళందరూ పండుగ చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కాదు మా ఇళ్ళే మీద అనుకోండి మా వామపక్ష పార్టీల తరఫున ఆహ్వానిస్తున్న ఆర్టిస్ట్ కుటుంబాలన్నింటి మా కుటుంబాలు చేసుకుంటాం, మా అక్కలు చేసుకుంటాం, మా ఇళ్ళకు రండి, మా దగ్గర కలిసి కూర్చుందాం, భోజనం చేద్దాం అని చెప్పి వామపక్ష పార్టీల కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నాం. అది నిర్దిష్టంగా ఇంకా ప్రకటిస్తాం. 27 తేదీ తర్వాత 30వ తేదీన భారీ బహిరంగ సభ హైదరాబాద్ నిర్వహించాలని చేసే నిర్ణయించుకుని దానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. వామపక్ష అభిమానుల్ని ప్రజల్ని సాధారణ ప్రజలు కూడా తెలంగాణ సమాజం అంతా